తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి నేటికి నాలుగేళ్లు పూర్తి చేసుకుని పల్లె పల్లెన ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు గడిచిన నాలుగేళ్లలో టీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని గడప గడపకి అభివృద్ధి ఫలాలు అందాయని గత ప్రభుత్వాలు ఉమ్మడి ఏపీగా ఉన్నప్పుడు తెలంగాణను చిన్నచూపు చూస్తాయని తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుండొత్తగూడెం లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల నిదర్శనమని వెంకట్రావు అంటున్నారు కొత్తగూడ నియోజకవర్గంలో నాలుగేళ్లుగా జరిగిన అభివృద్ధి పనులపై జలగం వెంకటరావుతో మా కరెస్పాండెంట్ నవీన్ ఫేస్ టు అమరుల తేగాలతో ఏర్పడిన తెలంగాణ నేటికి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా రానున్న కాలంలో ఇంకా ఎలాంటి సంక్షేమ పథకాలు ప్రజలకు దగ్గర తీసుకుపోతుందో మనతో మాట్లాడడానికి కొత్తగూడ ఎమ్మెల్యే జలగ వెంకట్రావు గారు ఉన్నారు సార్ చెప్పండి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు ప్రజలకు అందుతున్నాయంట ముందుగా నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు రాష్ట్రాన్ని రాష్ట్రంలో ప్రజలందరూ పునరం పునరంకితంగా రాష్ట్ర బాగు కోసం పనిచేయడానికి మీ అందరం ముందుకు వచ్చినందు ముందుగా వారందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ అనేక కార్యక్రమాలు ఏవైతే మొదలుపెట్టాం తెలంగాణని బంగారు తెలంగాణగా నిర్మించుకోవాలని చెప్పి ఎవరు నీళ్ళు కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు వారి పార్టీలో ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏకైక అభ్యర్థిగా ఆ రోజు గెలిచడం జరిగింది ఈ ప్రాంతంలో ముఖ్యంగా తెలంగాణ వాదన దాంతోపాటు పట్టుదలతో గెలిపించాలా ఈ ప్రాంతాన్ని బాగుపరచాలని చెప్పి ఆలోచనతో నన్ను గెలిపించడం జరిగింది ఆ రోజు దాన్ని ఆలోచన తీసుకొని ముందుకు పోటు ఈ ప్రాంతంలో ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామికంగా హైదరాబాద్ తర్వాత ఎక్కువగా ఈ ప్రాంతమే ఈ ప్రాంతం తర్వాత మిగతా ఏమున్నా కానీ ఇక్కడ సింగరేణి హెడ్ ఆఫీస్ సింగరేణి బొగ్గన్లు దాదాపు నూట ఇరవై ఐదు సంవత్సరాలు నూట ఇరవై ఏడు సంవత్సరాల హిస్టరీ దాంట్ ఉంది దాంతోపాటు కేటీపీఎస్ కేటీపీఎస్ థర్మల్ పవర్ స్టేషన్ చూసుకుంటే అది ఇప్పటికీ ఉత్పత్తి మొదలుపెట్టి యాభై సంవత్సరాలు దాటింది ఆ రోజుల్లో నా తండ్రి గౌరవనీయులు వెంగళరావు గారు అక్కడ ఆ ప్లాంట్ని స్థాపించడం దానికోసం కావాల్సిన నీటి కోసం కిందసా డ్యామ్ కట్టించడం ఈ ప్రాంతంలో ఆ రోజు నుంచి మొదలైన హిస్టరీ ఏదైతుందో ఈ ప్రాంతంతో మాకు అన్ని సంవత్సరాల హిస్టరీ అంత మమేకమై కుటుంబాలతో ఇక్కడ సంబంధాలు ఉన్నాయి సో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి రాష్ట్రంలో అమలు పరుచడం అనేక కార్యక్రమాలు అవుతున్నాయి ఒక విద్యుత్ రంగంలో మొట్టమొదటి పవర్ ప్లాంట్ తెలంగాణ రాష్ట్రంలో మొదలుపెట్టింది పవర్ జనరేషన్లోకి వచ్చేది వస్తున్నది కేటీపీఎస్ స్టేజ్ సెవెన్ ఎనిమిది వందల మెగావాట్లు అదేవిధంగా ఏ కార్యక్రమంలో చూసినా కానీ ఈ ప్రాంతం నంబర్ వన్గా ఉండాలి ఇంకా బాగా అభివృద్ధిలోకి రావాలని చెప్పి సోలార్ రంగంలో చూసుకుంటే సోలార్ బోర్వెల్స్తోని ఎనిమిది వందలు పైచిరుకు ఎకరాలు రైతులు ఇక్కడ సోలార్తో సాగు చేస్తున్నారు అన్నిటికన్నా పెద్దది తెలంగాణ రాష్ట్రంలో ఏకైక క్లస్టర్ ఇది సో అట్లాంటి కార్యక్రమాలు మొదలుపెట్టుకుంటూ కేవికే కావాలా ఇక్కడ రైతాంగం గిరిజనులు ఉన్నారు బాగా ఇంకా అభివృద్ధి కావాలా వ్యవసాయం బాగుండాలా వ్యవసాయం పండగ రావాలి పండగ ఉండాలని చెప్పి ఆ రోజు నుంచి పోరాడితే తెలంగాణ రాష్ట్రంలో మొదలుపెట్టిన మొట్టమొదటి కేవికే కొత్తగూడెం దాంతోపాటు ఇట్లా చెప్పుకుంటూ పోతే అసలు ప్రజల్లో ప్రజల అవసరాలు దాన్ని తీర్చటమే ఇరవై నాలుగు గంటల డ్యూటీ కింద పెట్టుకొని ఇక్కడ చేస్తా ఉన్నాం ముఖ్యంగా గవర్నీలు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చూసినా కానీ ఏం చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారు ప్రజల్లోకి మనం చేసే పథకాలు పోతున్నాయా లేదా పథకాలు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీది ముందుకు తీసుకెళ్లాలని చెప్పి వార్ ప్రోద్బలం అదేవిధంగా మా ఆలోచనలతో ఇక్కడున్న అనేక కార్యక్రమాలు లోకలైజ్ కార్యక్రమాలు ఉన్నాయి లోకలైజ్డ్ ఇంప్లిమెంటేషన్ ఉందో బ్రహ్మాండంగా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం సో అని అన్నీ ఆ విధంగా ప్రతి ఒక్క కార్యక్రమం మిషన్ కాకతీయ తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద చెరువు ఫస్ట్ ఫేజ్లో సింగభూపాలెం చెరువు దాన్ని కూడా పెద్ద ఎత్తున హరీష్ రావు గారు ఎప్పుడు ఎవరు చూసినా కానీ మాట్లాడితే ఒక చెరువుని ఎట్లా చేయాలంటే ఇది ఒక మోడల్ మోడల్ తీసుకొని చేయాలి ఇట్లా చేస్తున్నారు ఆ విధంగా చేయాలి సో అదేవిధంగా పాలవంచ మండలంలో రాళ్ళ బాగు సంతోషంగా కూడా ఉంది నాలుగు సంవత్సరాలు పూర్తయినాయి చెరువు నిర్మాణమై అనేక సంవత్సరాలైంది అప్పుడు గారు నిర్మాణం చేయించడం జరిగింది దాన్ని మరమ్మతుల కోసం వాళ్ళకి ఈరోజు మళ్ళీ శాంక్షన్ వచ్చింది సో చాలా సంతోషంగా ఉంది యాభై కోట్ల రూపాయలు దానికి వెచ్చించి దాన్ని మరమ్మతు చేయటం దాని కింద ఉన్న దాదాపు నాలుగున్నర ఐదు వేల ఎకరాల ఐకటిదారులను వాళ్ళు ఆదుకోవటం ముందు తీసుకెళ్లటం ఈ ప్రాంతంలో గతంలో పనిచేసిన సూరారం నాగారం లిఫ్ట్లు పాడైపోతే అసలు అడిగిన దిక్కు లేదు ఎమ్మెల్యేగా శాసనసభలో హరీష్ రావు గారు నడితే హరీష్ రావు గారు తప్పనిసరిగా మేము చేస్తాం అని చెప్పి కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆ అష్యూరెన్స్ మేరకు దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆ కార్యక్రమాలు కూడా మొదలు పెడుతున్నాం అదేవిధంగా కేటీఆర్ గారు వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ఇబ్బందులు ఉన్నాయని ఇబ్బందులు దూరం చేయాలా తప్పనిసరిగా అంటే వారసాకారంతో సహకారంతో పాలవంచ మున్సిపాలిటీలో కొత్తగూడెం మున్సిపాలిటీలో అనేక కార్యక్రమాలు చేస్తున్నాం ఇరవై నాలుగు గంటలు నీళ్ళు ఇవ్వాలని చెప్పి రా రాష్ట్ర ప్రభుత్వం చేయబడుతున్న మిషన్ భగీరథ కార్యక్రమం పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాలు కూడా అమలుపరుస్తూ అనేక ఇబ్బందులు దూరం చేసుకుంటూ ముందుకు తీసుకొచ్చాం ఆ కార్యక్రమంలో బాగానే దానికన్నా ముందు వరల్డ్ బ్యాంక్ స్కీమ్ కింద కొత్తగూడానికి ఇరవై నాలుగు గంటలు ఇచ్చే స్కీమ్ మొదలు పెట్టుకుని అది కూడా పనులు బాగా వేద వేగవంతంగా సాగుతున్నాయి వచ్చే కొన్ని రోజుల్లో ఆ ఇరవై నాలుగు గంటలు ఇచ్చే సామర్థ్యం మాకు వస్తుంది దాంతోపాటు పాలమంచ మున్సిపాలిటీలో అర్బన్ భగీరథ అంటే మున్సిపాలిటీలకి తగిన భగీరథ కార్యక్రమం ఆ కార్యక్రమం కూడా మొదలు పెట్టుకున్నాం అది కూడా వేగవంతంగా నడుస్తుంది ఈ సంవత్సరం కాలంలో అంటే రానున్న పన్నెండు నెలల్లో ఇవన్నీ ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నాం గతంలో ఇబ్బందులను దూరం చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో అంటే ఇవన్నీ మొద ఫస్ట్ ఫస్ట్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇవన్నీ మేము చాలా గౌరవంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలతో తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ కాన్స్టెన్సీ గ్రామీణ ప్రాంతంలో అర్బన్ ప్రాంతంలో ఎల్ఈడి లైట్లు అన్ని ప్రాంతాల్లో వాళ్ళకి ఇబ్బందులు లేక భారం లేక చేయగలిగింది కొత్తగూడెం కాన్స్టిట్యున్సీ సో ఇట్లా అన్నీ ఒకటి 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 ముందు చేసుకుంటూ ముందు తీసుకెళ్ళి ఈ ప్రాంతాన్ని సర్వముఖతంగా అభివృద్ధి చేయాలా అన్ని రంగాల్లో ఈ ప్రాంతంలో ముందుకు రావాలా స్కిల్ డెవలప్మెంట్ కూడా రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ చేసి కొత్తగూడెం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నామకరణం చేసుకొని మొదలుపెట్టాం కేటీఆర్ గారు వచ్చే మధ్యకాలంలో ఓపెన్ చేశారు జాండియర్ కంపెనీ వారు తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కొత్తగూడెం సో అట్లా అందుకనే ఫస్ట్ 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 అని చెప్పుకుంటూ వస్తున్నాయి ఎందుకంటే ఫస్ట్ ఉండాలి పోరాటంలో మన కేటీఆర్ గారు గారు వస్తే ఏంటి పోరాటం మీరు ఎక్కడ ఏం ఆగట్లేదు అన్న ఒట్టి మాట్లాడితే మీరు పోరాటం అనేది చెప్పనిసే చెప్పి తప్పనిసరిగా మా పోరాటం మా కాంపిటీషన్ హైదరాబాద్తోనే ఎందుకంటే హైదరాబాద్లో గతంలో మీరు చూసుకుంటే హిస్టరీ నేను చెప్పేది హైదరాబాద్లో సిటీ బస్సెస్ నడిపినప్పుడు టోటల్ తెలంగాణ ప్రాంతంలో సిటీ బస్సెస్ నడిచినాయి కేవలం కొత్త కూడా సో అట్లా అన్నిటిలో పోటీతత్వం రావాలా ముందుకు పోవాలా ఈ ప్రాంతంలో ఇంకా ఇండస్ట్రియలైజేషన్ కావాలా ఉన్న వనరులు ఏవైతే ఉన్నాయో దాన్ని ఇంకా బ్రహ్మాండంగా ఉపయోగించుకోవాలా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆలోచన అనేక కార్యక్రమాల ఏదో నడిపిస్తా ఉన్నాం అంటే రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ప్రతి పేదవాడికి విద్యా అందాలనే సంకల్పంతో మీరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టారు దాంతోపాటు ఇంకా సంక్షేమ పథకాలు ప్రజల దగ్గర స్వయంగా తీసుకెళ్తున్నారు వాళ్ళకు అందే విధంగా చేస్తూ ఉన్నారు అంటే రానున్న ఇంకా వన్ సంవత్సరంలో ఇంకా ఎలాంటి పథకాలు ప్రజల దగ్గర తీసుకోవాలనుకుంటున్నాం ఇప్పుడు అమలు పరుస్తున్న పథకాలు చూసుకుంటే ఇంగ్లీష్ మీడియం స్కూలు విద్య ఇవన్నీ మా గవర్నలు ముఖ్యమంత్రి గారు చెప్పే అజెండాలో చాలా ప్రాముఖ్యత ఉన్నాయి గురుకులాలు పెట్టాం ఈ ప్రాంతంలో ఎస్టీ ఆడపిల్లల గురుకులం మైనారిటీ ఆడపిల్లల గురుకులం మైన మైనారిటీ మగపిల్లలకి గురుకులం దాంతోపాటు బీసీ గురుకులం దాంతోపాటు ఎస్టీ ఆడపిల్లలకి డిగ్రీ కాలేజు ఆ తర్వాత ఎస్సీ ఆడపిల్లలకి డిగ్రీ కాలేజు ఇట్లా చెప్పుకుంటూ పోతే అసలు ఏం అందలేదు ఏకైక లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రిజం ఐటీఐ ఉమ్మడి రాష్ట్రాలు కొత్తగూడెం సో ఇట్లాంటి అన్నీ అనేక ఉన్నాయి గతంలో చాలా ప్రాముఖ్యతతో ఉన్న స్పెషలైజ్డ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ప్రాంతం ఇది ఇక్కడ పాలిటెక్నిక్ అదేవిధంగా గవర్నమెంట్ ఐటీఐ ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీస్లో ఎస్టాబ్లిష్ చేశారు కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైనింగ్ అది కూడా సెవెంటీస్లో ఎస్టాబ్లిష్ చేశారు సో ఇట్లా అన్ని స్పెషలైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి సింగరేణి గారు కానీ అటు పక్కన ఉన్న కేటీపీఎస్ కానీ ఇంకా కొంచెం పక్కనే ఉన్న మనుగోరులో ఉన్న హెవీ వాటర్ ప్లాంట్ కానీ ఇట్లా మిగతా ఎన్ఎండిసి పక్కనే ఉన్న ఎన్ఎండిసి నవభారత్ ఇట్లా మేజర్ ఇండస్ట్రీస్ అవుతున్నాయి అన్నిటి సా యూనిఫార్మేషన్ ఇక్కడ ఉంది కాబట్టి అవన్నిటితో తీసుకొని ఇంకా ముందుకు తీసుకుపోవడానికి ఈ ప్రాంతం బ్రహ్మాండంగా వచ్చింది పిల్లల చదువులో మొత్తం చాలా పట్టుదలతో ముందుకెళ్తాం మళ్ళీ ఆరోగ్యాలు బాగుండాలని చెప్పి ప్రభుత్వం అనేక హెల్త్ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉన్నాయి దాంతోపాటు అక్షయపాత్ర వారిని తీసుకొచ్చి ప్రతి ఒక్క పిల్లవాడికి పిల్లకి ఆరోగ్యమైన ఫుడ్ పౌష్టికారం మంచిది అందించాలని చెప్పి ఆలోచనతో భారతదేశంలో మళ్ళీ ఫస్ట్ కొత్తగూడెం ఏజెన్సీ ఏరియాలో ఫస్ట్ ఇక్కడ చేయడం జరిగింది సో ఈ విధంగా అన్ని ప్రథమ స్థానంలో ఉండాలా మేము అందరికన్నా ముందు పోరాడాలా అందరికైనా ముందు సాధించాలా సాధించింది నిలబెట్టుకోవాలని చెప్పి ఆలోచనతో ఇవన్నీ చేస్తా ఉన్నాం అంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నాలుగు సంవత్సరాలు గడిచిపోయింది ఈ నాలుగు సంవత్సరాల్లో మొత్తం రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ఏ విధంగా ఉంది మొత్తం కూడా పథకాలు ప్రజల దగ్గర అందుతున్నాయి అంటారు రాష్ట్ర ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వం మీరు చూసినా కానీ ఇంత సాధించిన రాష్ట్ర ప్రభుత్వం గత అనేక సంవత్సరాలు కనపడదు ప్రజలకి బ్రహ్మాండంగా చదువు అందించాలనుకున్నాం అనేక గురుకులాలు పెట్టాం ముందుకు తీసుకెళ్ళాం అడ్మిషన్స్ అవుతున్నాయి పిల్లలు బాగా బ్రహ్మాండంగా ఉత్తీర్ణులు అవుతూ ఉన్నారు దాంతోపాటు మిషన్ కాకతీయ కింద సాగునీరు బ్రహ్మాండంగా ఇంకా డెవలప్ చేసుకోవాలనుకున్నాం రకరకాల పెద్ద పెద్ద ప్రాజెక్టులు కాళేశ్వరం కానీ అటుపక్కన పాలమూరు ఎత్తుపతుల పథకం కానీ మన జిల్లాలో సీతారామ ప్రాజెక్టు కానీ ఇట్లా అనేక పథకాలు చేసుకుంటున్నాం దాంతోపాటు తాగునీరులో మిషన్ భగీరథ తెల భారత యావత్ భారతదేశంలో మొట్టమొదటిసారి చేసుకునే కార్యక్రమం రైతుల కోసం చెక్కులు ఇచ్చే రైతుబంధు కార్యక్రమం చేసుకున్నాం ఇప్పటికే ప్రతి ఒక్క రైతుకి ఎకరాకి నాలుగు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం దాంట్లో కూడా చెక్కులు పంపిణీ చేసాం అదనంగా మా నా కోరిక మేరకు నేను అసెంబ్లీలో రేజ్ చేసిన రిక్వెస్ట్ మేరకు అటవీ హక్కులు చట్టం వాళ్ళకు డబ్బులు ఇవ్వడం చాలా సంతోషకరం ఎందుకంటే నేను అడిగా తప్పనిసరిగా ఇది చేయాలని మా మా ప్రాంతంలో ఎక్కువ మంది రైతులు ఉన్నారు ఇబ్బంది పడతారంటే ముఖ్యమంత్రి గారు ఒప్పుకొని దాన్ని చేయటం జరిగింది ఇట్లా అనేక కార్యక్రమాలు ఏవైతున్నాయో ఉన్న ఇబ్బందులను మన దగ్గర తీసుకెళ్ళటం దూరం చేయండి ఇవన్నీ మాకు చేయాలా అని చెప్పడం చేయటం ఇక్కడ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కావాలని డిస్ట్రిక్ట్ హాస్పిటల్ చేయడం జరిగింది సో ఇట్లా ఏ కార్యక్రమం చూసినా కానీ మేము మా ఇబ్బందులు ఏమైనా ముందు తీసుకెళ్ళటం దాన్ని ఎట్లా సాల్వ్ షార్ట్అవుట్ చేసుకోవాలో సాల్వ్ చేసుకోవాలో వారి సహకారంతో అనేది చేసుకుంటున్నాం ప్రజల దగ్గరికి అన్ని కార్యక్రమాలు బాగా పోతూ ఉన్నాయి ప్రజలు ఏ కార్యక్రమం అయినా దాంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పి చెప్తారు ఆ ఇబ్బందులు దూరం చేసుకొని ఇంకా ముందుకు పోవాలి ఇబ్బందులు లేదని చెప్పి ఎవరు చెప్పలేరు ఇబ్బందులు లేకుండా చేయాలని చెప్పి ఆలోచనతో అనేక కార్యక్రమాలు చేస్తున్నాను ఇబ్బందులు వచ్చినా కానీ ఇబ్బందులు అధి అధిగమించడానికి ఒక ఆలోచన ఉంది ఒక పద్ధతి ఉంది తీరు ఉంది తప్పనిసరిగా అవినీటి తీసుకొని ముందుకు గెలిగే కార్యక్రమం చేస్తాను ఉన్నాం చూడొచ్చు సొంత రాష్ట్రం సాధించుకొని నాలుగు సంవత్సరాలు పూర్తయింది మొత్తం కూడా వాడవాడన పండగ వాతావరణం ఉంది ఇక సొంత రాష్ట్రంలో ప్రతి అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందాలి మన రాష్ట్రం బాగుండాలని చెప్పేసి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పండగ వాతావరణంగా చేస్తూ ఉన్నారు అంతేకాకుండా అంటే ప్రభుత్వం ప్రజలకు ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో స్వయంగా అది ప్రజలకు చేరాలి ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మొత్తం కూడా తెలంగాణ వెనకబడింది ఇప్పుడు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో మొత్తం కూడా పథకాలు ప్రజలకు అందుతూ ఉన్నాయి రానున్న కాలంలో మరింత వేగవంతం చేస్తాం అభివృద్ధి పనులను మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఎమ్మెల్యే వెంకటా గారు చెప్తున్నారు కెమెరా పర్సన్ సతీష్తో నవీన్ ఐ న్యూస్